సారంగి గురించి వివరాలేం తెలియలేదు కాని సారంగి చేసిన దారుణం గురించి తెలిసింది. సారంగి దారుణం చేసిందా? ఏం చేసింది? నా బిడ్డని 50,000కి ముష్టివాళ్లకు అమ్మేసి నా బిడ్డ చనిపోయిందని నాతో అబద్ధం చెప్పింది. నా బిడ్డ బ్రతుకుందని సంతోషించాలో, ఏ బజార్లో ఏ ముష్టివాళ్లతో తిరుగుతున్నాడని బాధపడాలో అర్థం కావట్లేదు చామంతి. కనీసం తను ఎవరికమ్మిందో తెలిస్తే అయినా వెళ్ళి నా బిడ్డను నేను తెచ్చుకునేదాన్ని. కాని అలా తెలిసే అవకాశం లేకుండా సారంగి చనిపోయింది. కనీసం సారంగి కూతురు అడ్రస్ కూడా మనకి తెలియట్లేదు. ఆ రోజు నా బిడ్డ పురిట్లో చనిపోయాడని చెప్తే నా కర్మ ఇంతేనని గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను. కాని ఇప్పుడు నా బిడ్డ బతికే ఉన్నాడని తెలిసి ఎక్కడున్నాడో తెలియనందుకు నా గుండె పగిలిపోయేలా ఉంది చమంతి, గుండె పగిలిపోయేలా ఉంది. ఏ కన్న తల్లికైనా ఇంత నరకం ఇంకోటుంటుందా చామంతి? ఇప్పుడు నా బిడ్డ గురించి ఎవరిని అడగాలి? ఎక్కడని వెతకాలి? నా బిడ్డ ఆచూకీ ఎలా తెలుసుకోవాలి? అంతా అయోమయంగా ఉంది చామంతి, అంతా అయోమయంగా ఉంది. ఆ రోజు నా బిడ్డ చనిపోయాడని తెలిసినప్పుడు నేననుభవించిన కడుపు కోత కంటే ఇప్పుడు నేననుభవిస్తున్న ఈ కడుపు కోత భరించలేనంత భయంకరంగా ఉంది. ఊర్కో స్వరా, ఊర్కో. లేదు అనుకునే బిడ్డ ఉన్నాడని తెలిసేలా చేశాడా దేవుడు? అలాగే ఆ బిడ్డ ఆచూకీ తెలిసే మార్గం కూడా ఆ దేవుడే చూపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ స్వరా, ఒక పనిచేస్తే. ఏంటి చామంతి? ఈ విషయం అభికి చెప్తే, సారంగి బిడ్డని అమ్మేసిందని అభికి చెప్తే అభినే బిడ్డని వెతికి పెడతాడు కదా. అంటే ఆ బిడ్డ తనకు కూడా బిడ్డే కదా. బిడ్డమీద తండ్రికి ఖచ్చితంగా ప్రేముంటుంది. భర్తగా నీమీద తనకి కోపం ఉండొచ్చు, నీమీద ద్వేషం ఉండొచ్చు, కాని తన బిడ్డమీద ఆ కోపాలు ద్వేషాలు ఉండవు కదా. ఖచ్చితంగా తన బిడ్డమీద తనకి ప్రేమే ఉంటుంది కదా. ఆ ప్రేమతోనే తన బిడ్డని వెతికి పెడతాడు కదా. ఒక్కసారి ఆలోచించు.